ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సారథ్య బాధ్యతలను ఒక తెలుగు మహిళ చేపట్టనుంది. ఈ పదవికి పోటీ తీవ్రంగా ఉన్నా పలువురు టెక్నాలజీ దిగ్గజాలను దాటుకొని రేసులో ముందు నిలిచింది. విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగాల్లో తెలుగు వారు దూసుకుపోతున్నారు. అత్యున్నత పదవులను అధిష్ఠించడంతో పాటు దాదాపు టెక్నాలజీని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పలు కంపెనీల సీఈఓలుగా పలువురు తెలుగు వాళ్లు రాణిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కీలకమైన ట్విట్టర్ సీఈఓగా ఓ తెలుగు మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సారథి బాధ్యతలను తెలుగు మహిళ విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ చేపట్టబోతున్నారు. ఇప్పటిదాకా ట్విట్టర్ సీఈఓగా ఉన్న డిక్ కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత పదవి కోసం ఆ సంస్థ అనేక మంది పేర్లను పరిశీలించింది. పద్మశ్రీతో పాటు సీవీఎస్ ఇంటరాక్ట్ విభాగం అధినేత జిమ్లాన్ జోన్ పేర్లను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఎవరికి సీఈఓ పదవి లభిస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కన్స్యూమర్ ఇంటర్నెట్ వ్యాపారంలో అరుతెరిన పద్మశ్రీ వారియర్ వైపే ట్విట్టర్ యాజమాన్యం మొగ్గు చూపినట్లుగా సమాచారం. పద్మశ్రీ వారియర్ స్వస్థలం విజయవాడ. మాంటిసోరీ స్కూల్లో 10వ తరగతి వరకు చదివిన పద్మశ్రీ స్టెల్లా కళాశాలలో డిగ్రీని పూర్తి చేశారు. పద్మశ్రీ గత 20 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి పలు కంపెనీల్లో కీలక పదవులను నిర్వహించారు. గతంలో సిస్కో కంపెనీకి సీఈఓగా పనిచేశారు. పద్మశ్రీ వారియర్ ఉద్యోగ బాధ్యతల్లోనే కాదు, చిన్ననాటి నుంచి చదువుల్లోనూ అదే ఉత్సాహం, అదే దూకుడు. కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన పద్మశ్రీ మోటరోలా సంస్థలో తొలిసారి ఉద్యోగంలో చేరింది. అక్కడి నుంచి పనిచేసిన ప్రతి సంస్థలోనూ సత్తా చాటుతూనే ఉంది. సోషల్ మీడియాలో పేరు పొందిన ప్రముఖ సంస్థ ట్విట్టర్ డిక్కాస్టలో రాజీనామా చేయడంతో ట్విట్టర్ సీఈఓ పదవి ఖాళీ అయింది. అయితే యాజమాన్యం ట్విట్టర్ కొత్త సారథి కోసం పలువురు ప్రముఖుల పేర్లను పరిశీలించిన ఆ రేసులో మొదటి నుంచి మాత్రం ఓ తెలుగు అమ్మాయి ముందే నిలిచింది. యాజమాన్యం సైతం పద్మశ్రీ వారియర్కే ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు అప్పగించడానికి మొగ్గు చూపింది. పద్మశ్రీ వారియర్ విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి. గత 20 ఏళ్ల నుంచి అమెరికాలో స్థిరపడిన పద్మశ్రీ పలు కంపెనీల్లో వివిధ విభాగాల్లో పనిచేశారు. పద్మశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం విజయవాడలోనే సాగింది. మాంటిసోరీ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. మెరిస్టెల్లా కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం ఐఐటి ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మొదట మోటరోలా సంస్థలో పనిచేసిన పద్మశ్రీ ఆ తర్వాత నెట్వర్కింగ్ సంస్థ సిస్కోలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గాను బాధ్యతలు చేపట్టారు. మోటరోలాలో సుమారు 23 సంవత్సరాల పాటు పనిచేసిన పద్మశ్రీ వారియర్ ఆ సంస్థలోనే పలు హోదాల్లో పనిచేశారు. 2007లో మోటరోలా నుంచి బయటకు వచ్చిన ఆమె సిస్కో సీటీఓగా బాధ్యతలు చేపట్టారు. పలు సంస్థల నుంచి పురస్కారాలు కూడా అందుకున్నారు. 2014లో ఫోర్బ్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో నిలిచారు. టెక్నాలజీ రంగంలో గత కొంతకాలంగా తెలుగువారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో తెలుగువారు సత్తా చాటుతున్నారు. ఇటీవల పలు ప్రముఖ సంస్థలకు సారథ్య బాధ్యతలను కూడా తెలుగువారే చేపడుతున్నారు. ప్రపంచ సాంకేతిక రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాలను అధిరోహించి తెలుగువాడి సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈఓగా అనంతపురం జిల్లాకు చెందిన సత్యనాథుడి ఎంపికై సంచలనాన్ని సృష్టించగా,
తెలుగమ్మాయి పద్మశ్రీ వారియర్ కూడా ఇలాంటి సంచలనంతోనే ముందుకొచ్చారు. సోషల్ మీడియాలో కీలకమైంది ట్విట్టర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ట్విట్టర్కు సీఈఓగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన పద్మశ్రీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు దూసుకుపోతున్నారు. కేవలం సాంకేతిక రంగం అభివృద్ధికే కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందిన దిగ్గజ సంస్థలకు సారథ్యం సైతం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు ప్రముఖ సంస్థలకు సీఈఓలుగా మనవాళ్లు రాణిస్తున్నారు. తమ సత్తాతో ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్కు భారత్కే చెందిన సుందర్ పిచ్చై సారథ్యం వహిస్తున్నారు. ట్విట్టర్ సీఈఓగా శాశ్వత ప్రాతిపదికన నియమితులైతే అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహిస్తున్న తెలుగువారిలో ఆమె రెండే వ్యక్తి కానున్నారు. పద్మశ్రీ సీఈఓ బాధ్యతలు చేపట్టడం ద్వారా ట్విట్టర్ మరింత నూతన వరవడితో దూసుకుపోతుందని యాజమాన్యం భావిస్తోంది. సరైన సారథ్యం లేక ట్విట్టర్ స్టాక్ మార్కెట్లో కూడా కష్టాలను ఎదుర్కొంది. పద్మశ్రీ రాకతో గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి మళ్లీ సంస్థ ప్రగతి పదంలో సాగుతుందని ట్విట్టర్ మేనేజ్మెంట్ నమ్ముతోంది.